शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् మనం స్వస్తి శ్రీ వికారనామ సంవత్సరంలో కార్తీక మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరూ కార్తీక మాసం అని చెప్పి దీర్ఘం పలుకుతుంటారు, కానీ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉన్నటువంటి మాసాన్ని కార్తీక మాసం అంటారు. మృగశిర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దాన్ని మార్గశీర్ష మాసం అంటారు. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖ మాసం అంటారు. అయితే ఈ కార్తీక మాసం అనేది శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అంటే కార్తీక దామోదరుడు అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తిని శ్రీ మహావిష్ణువుని కొలుస్తారు. మన భారతదేశంలో ఉసిరికాయలు వస్తుంటాయి, ఆ ఆమరక ఫలాల మీద ఆవు నేతితో ఒత్తి తయారు చేసి దాన్ని ఉసిరి చెట్టు దగ్గర పెడతారు, తులసి చెట్టు దగ్గర తులసి అమ్మవారి దగ్గర పెడతారు. అట్లాగే దీపదానాలు చేస్తూ ఉంటారు, సాలగ్రామ దానాలు చేస్తుంటారు, అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటివి. ఈ మాసం మొత్తం కూడా భోళాశంకరుడిని ఎవరైతే అర్చిస్తారో, అభిషేకాలు చేస్తారో, శివుణ్ణి ధ్యానిస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది. అంటే ఇటు ఐహికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఫలాలను ఆ శివయ్య అనుగ్రహిస్తాడు. అమ్మవారితో సమేతంగా ఉన్నటువంటి ఆ కామాక్షి సమేతుడైనటువంటి ఏకాంబరేశ్వర స్వామి అనుకోండి, భ్రమరాంబ సహితుడైనటువంటి మల్లికార్జునుడు, కాశీ విశాలాక్షి సమేతుడైన విశ్వేశ్వరుడు, ఇట్లా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఆది దంపతులు ఎవరండి అంటే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులట. అందుకే కాళిదాస మహాకవి సంస్కృత వాంగ్మయం కూడా వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి ప్రారంభం చేశారు. కాబట్టి అటువంటి ఆది దంపతులైనటువంటి ఉమామహేశ్వర స్వామిని మనం ఇక్కడ బాల్విన్ సాయి మందిర్లో చక్కగా మా మిత్రులు రఘురామ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ చక్కగా భారతి గారు అందరం కూడా చక్కగా స్వామికి యథాశక్తిగా, ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేదు. మనం ఎంత కొద్దిగా చేసినా కానీ భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే అది విశేషమైనటువంటి ఫలాన్ని అనుగ్రహింపజేస్తుంది. కాబట్టి చక్కగా స్వామి దేదీప్యమానంగా ఆయన శబ్దార్థ స్వరూపుడు. వ్యాకరణ శాస్త్రం భాష మొత్తం కూడా శంకర్ నుండే పుట్టింది అని చెప్పి వ్యాకరణ శాస్త్రం చెబుతుంది, నందికేశ్వర కారికలు చెబుతున్నాయి. కాబట్టి అటువంటి స్వామి అందరినీ కూడా అనుగ్రహించుగాక. ఈ కార్తీక పూర్ణిమ చాలా విశేషమైంది. మరి సరే, ఉదయం సూర్యోదయ సమయానికి చతుర్దశి ఉంది, తర్వాత పూర్ణిమ ఘడియలు వచ్చినాయి. రేపు కూడా కార్తీక పూర్ణిమ చేస్తున్నారు. అందరూ ఇవాళ చేయాలా రేపు చేయాలా కాదు, మనకు రెండు రోజులు వచ్చింది, మనం ఆనందించాలి. రెండు రోజులు దీపారాధన చేయాలి, రెండు రోజులు శివుడిని అర్చించాలి, పూజించాలి. కాబట్టి చక్కగా ఈ కార్తీక పూర్ణిమ సందర్భంగా అందరి యొక్క హృదయాల్లో ధర్మజ్యోతులు, జ్ఞానజ్యోతులు వెలిగి లోకం మొత్తం కూడా జ్ఞానమయంగా, ధర్మమయంగా, ఆ సాక్షాత్గా అయోధ్య రాముడి యొక్క అనుగ్రహాన్ని కూడా అందరికీ కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.